తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే పనబాక లక్ష్మీ గారి అభ్యర్థిత్వం సంబంధించి ఇంకా ఆమె నుంచి క్లారిటీ రాకపోవడం అంటే అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు కానీ కృతజ్ఞతలు కానీ చెప్పలేదు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా తొందరపడిందా పనబాక లక్ష్మీ గారి పేరు ప్రకటించి? లేదు లేదు, వాస్తవంగా మొన్న అనుకున్నాం కానీ ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ తర్వాత ఆవిడ నిన్న ఇద్దరు కలిసి భార్యాభర్త ఇద్దరు కలిసి చంద్రబాబు గారిని కలిశారు. అయితే ముందు ప్రకటించడం అంటే ఆవిడ ఉత్సాహంగా అయితే ఉన్నట్టు లేరు, అది ఖచ్చితం. అంటే ఇంట్లో ఏదో వివాహం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడలేను. ఏ పండగ జరుగుతున్నా ఎంపీ పదవి కంటే పెద్ద పండగ అని కోరుకుంటాను. కాకపోతే ఏంటంటే వాళ్ళది సీనియర్ మోస్ట్ రాజకీయాల్లో. ఇంకోటి క్యాలిక్యులేటెడ్ పర్సన్, కృష్ణయ్య గారు కానీ ఆవిడ కానీ ఇద్దరు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేటువంటి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిరాసక్తముగా ఉన్నారు. ఎందుకు ఆసక్తి అంటే, ఒక పార్లమెంట్ ఎన్నిక అంటే ప్రభుత్వం అందులో అపోజిషన్ తరపున పోటీ. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖర్చు ఎంత పెట్టగలుగుతారు? మినిమం 100 కోట్లు అయితే ఖర్చు పెట్టగలరు కదా. పోనీ చీఫ్గా తీసేసిన 50 కోట్లు అయితే ఖర్చు పెడతారు కదా. అధికారికంగా లెక్క చూపెట్టేది 2 కోట్లే ఉంటుంది, కానీ ఖర్చు అయితే 50 కోట్లు అయితే 50-100 కోట్లు అయితే అవసరమవుతుంది కదా. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి, ప్లస్ ఇదంతా తిరగాలి. గ్యారంటీ గెలుపు అన్నప్పుడు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు కదా, అప్పుడు ఖర్చు పెట్టుకున్నారు కదా సొంతంగానే. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఆవిడేమి, మిగతా కొంతమంది పారిశ్రామికవేత్త నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏడాదికి ఒకసారి 50 కోట్లు 100 కోట్లు సంపాదించే కుటుంబం కాదు. పాపం ఆర్థికంగా నిదానంగా ఎదిగినటువంటిది ఆయన. రైల్వేలో పనిచేశారు కృష్ణయ్య గారు, ఆవిడ ఏదో ఆ టైప్లో జాబ్ చేసుకుని ఎదిగినటువంటి వాళ్ళు. అంత ఎంతో సంపాదించుకున్నట్టే కిందసారి ఎన్నికలకే ఖర్చు అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఉండుంటాయి, మరీ కోట్లకు కోట్లు కాదు, కానీ ఉండడానికి బ్రతకడానికి సరిపోదు. ఇప్పుడు ఎన్నికలంటే కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక్కడ గెలుపు గ్యారంటీ అన్నప్పుడు అప్పు చేసైనా తీసుకుని వస్తారు. పోటీ ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. అప్పుడు నిరాసక్తంగా ఉంటే ఏమవుతుంది? పార్టీ వాళ్ళు ఏమండి ఏంటి పరిస్థితి అని అడిగితే మాకు ఇట్లా డబ్బులు కావాలండి. అప్పుడు పార్టీ మేము సమకూరుస్తామో, మీరు పోటీ చేయండి అంటే అలాగ ఒక జాగ్రత్తగా ట్రాప్లోకి లాగారనమాట పార్టీని. ఇప్పుడు అంతేనా లేదంటే సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించేశారు అనే దానికి క్లారిటీ వచ్చేసినట్టేనా? ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రంగంలో దిగితే గానీ ఆమె వచ్చి చంద్రబాబు గారిని కలవలేని పరిస్థితి ఇప్పటి వరకు. ఒకవేళ ఆమె వెళ్ళకపోతే ఇంకా అదే కంటిన్యూ అయ్యి ఉండేదే మా కన్ఫ్యూజన్. కరెక్ట్, అందులో నో డౌట్. ఎందుకంటే తిరుపతి విషయంలో మాత్రం అదేంటో గానీ ఆయనకి సొంత జిల్లా ఎప్పుడు సెంటిమెంటల్గా బ్యాడ్ అవుతుంది చంద్రబాబు గారికి. గతంలో కూడా కలిసి రావట్లేదు, గతంలో కూడా తిరుపతి సేమే. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి భార్యను పెట్టారు 2009లో. పెడితే ఆవిడ ఎవరో పొద్దున్న దాకా తెలియకనే వరలరామయ్య గారి శివర్ణ విషయంలో పోటీ మారింది. అక్కడ సరైన క్యాండిడేట్ని ముందు నుంచి ప్లాన్డ్గా ఉండట్లేదు. ఇప్పుడు వీటిట్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని చోట్ల పోటీ పడతారు, నాకు ఇస్తావా దస్తావా అని చెప్పేసి. తిరుపతి లాంటి చోట్ల అడిగేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు గెలిచిన సీట్ కాదు అది. తెలుగుదేశం పార్టీ గెలవాలి అక్కడ. ఒక్క ఆయన మన చింతామోహన్ గారు మొట్టమొదటిసారి 84లో పోటీ చేసినప్పుడు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడూ తెలుగుదేశం గెలవాలి. మధ్యలో బీజేపీ గెలిచింది గిరిజన గారు. చింతమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తూనే వచ్చారు. ఆయన కాంగ్రెస్లోనే గెలుస్తూ వచ్చారు, మళ్ళీ టీడీపీ తరఫున ఒకసారి గెలిచారు, తర్వాత కాంగ్రెస్ తరఫున గెలుస్తూ వచ్చారు. మళ్ళీ మొదటిసారి ఓటమే కదా లెక్క అయితే కనుక. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే అక్కడ తెలుగుదేశానికి అది ఒక సెంటిమెంటల్గా ఓడిపోతూ వచ్చిన సీటు. కానీ తెలుగుదేశం మద్దతుతో ఉన్నప్పుడు బీజేపీ గెలిచిన సీటు. ఒకసారి గెలిచింది బీజేపీ కూడా, వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. అక్కడ మొన్నటిసారే వైసీపీ గెలిచింది ఫస్ట్ టైం, అంటే మొన్ననే కాబట్టి వైసీపీ కూడా వచ్చినటువంటిది. కాబట్టి ఎప్పుడూ గెలవనటువంటి చోట్ల గబక్కని ఎగబడరు. నా ఇది కూడా ఏది డబ్బులు, అందులో ఇక్కడ రిజర్వ్డ్ సీటు ఎస్సీ ఎస్టీ సోదరుల్లో ఉండేటువంటిది కాస్త కొస్త ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు. ప్లస్ ఏదో బాగా పెద్ద ఉద్యోగాలు చేసి ఏమన్నా జీతాలు 4 రూపాయలు వెనకాల ఆస్తులు ఉంటేనో అక్కడ కుదురుతుంది. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలను వదులుకుని ఇక్కడికి ఎందుకు రావాలి? గెలుపు గ్యారంటీ ఉంటే వస్తారు. గెలుపు గ్యారంటీ లేనప్పుడు గబక్కన వచ్చేయరు కదా, ఉన్నటువంటిది అప్పులు చేసుకోవాలనుకోరు కదా. కాబట్టి అంత తొందరగా ఉండదు. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ లేదు కాబట్టి ఇంతకాలం లేదు. ఎందుకంటే తిరుపతి ఫ్రమ్ ద బిగినింగ్ ఒక డ్రై కాన్స్టిట్యున్సీ కింద మారిపోయింది పార్లమెంట్ పరంగా చూస్తే కనుక. అందుకని అక్కడ వీళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు. ఇప్పుడు గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడామంటూ దిగాల. దానికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? పార్టీ పెట్టుకోవాలా? పార్టీ పెట్టుకుంటానంటేనే ఆవిడ పూర్తిగా మనసు సంతృప్తిగా పనిచేస్తారు.